ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు విధేయతలో ఉన్న ఆశీర్వాదం గురించి మనం నేర్చుకుందాం. చాలామంది ఈరోజు పెద్దలంటే విధేయత లేదు, తల్లిదండ్రులంటే విధేయత లేదు, గురువులంటే విధేయత లేదు. ఇంకా ఈ విధంగా భర్త అన్న కొంతమంది భార్యలు విధేయత చూపరు, కొంతమంది అంటే లోబడరు. ఇట్లా కొంతమందికి ఎలాగంటే మరి పెద్దలను ఎలా గౌరవించాలో తెలియదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి విధేయతలో ఉన్న ఆశీర్వాదం గురించి నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 6:1 చదువుదాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మరి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మరి ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నారంటే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మీ ముందుకు వచ్చి ఈ మాట చెప్పడానికి కారణం, చాలామంది టీవీ ప్రోగ్రాం చూసి అయ్యా మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారు, నాకు చాలా దుఃఖం అనిపించింది. ఆ తండ్రి ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యా నా కుమారులు, నాకు ఉండటానికి 3 కొడుకులు ఉన్నారు, కడుపు నిండా నాకు అన్నం పెట్టట్లేదు అయ్యా, కానీ నా భార్య చనిపోయింది, నా పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు చాలా దుఃఖం ఉందయ్యా, చాలా ఏడుస్తున్నాడు. ఎంత బాధ అండి, 3 కుమారులుండి వాళ్ళ తల్లిదండ్రులు చిన్ననాటి నుండి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళకి మంచిగా వాళ్ళందరికీ ఇల్లులు కట్టించి తండ్రి ఆస్తులు అన్నీ ఇచ్చిన తర్వాత తన భార్య లేదు, వృద్ధాప్య దశలో పిల్లలు ఏదో కొంచెం ముద్ద పెడతారు అని పిల్లల దగ్గర ఉంటుంటే ఆ 3 పోటీవాడు కొడుకులు ఆయన దగ్గరుండి ఏం దగ్గరుండి అని ఎవరు సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల ఆ తండ్రి ఎంత దుఃఖపడుతున్నారు అంటున్నాడు, నా భార్య చనిపోయింది, నా భార్య లేదు ఇప్పుడు, కానీ నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు అయ్యా, చాలా బాధగా ఉందయ్యా, దైవజనుడా ప్రార్థన చేయ్యా, నా కడుపు నిండా అన్నం పెట్టేవాడు. చూడండి ఎంత బాధ అండి. ఈరోజు మరి ఇలాంటి పిల్లలుండబట్టే అనాథాశ్రయాలు, మరి లేకపోతే చూడండి బయట అక్కడ కొన్ని అనాథాశ్రయాలకి శరణాలయానికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, సరే ఇంట్లో సరైన ఆలనా పాలన లేదు, పట్టించుకునేవాళ్ళు లేరు, ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేరు, అందువలన ఆ తల్లిదండ్రులు ఏదో ఒక ఆశ్రయం చూసుకుంటున్నారు. కొంతమంది అయితే ఎందుకు ఈ జీవితం అని విరక్తి చెంది చనిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఎంత బాధ అండి. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్న సోదరి సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావా, వారికి బాధ కలిగిస్తున్నావా, వారిని పట్టించుకోకుండా ఉంటున్నావా? ఈరోజు ప్రభు వాక్యం ఏమంటుందంటే, తల్లిదండ్రులకు విధేయులైనడు. విధేయత వలన నీ జీవితంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఇది ధర్మమే, నీకు మేలు కలిగాలంటే తల్లిదండ్రులు సన్మానించు. అవును, ఈరోజు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలన్నా, నీకు మేలు జరగాలన్నా తల్లిదండ్రులకు విధేయులై ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే లేవియా కాండములో చూడండి, దేవుని వాక్యానికి లోబడి విధేయులై ఆయన వాక్యానుసారంగా నడిచినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది, ఆయన కట్టడలు అనుసరించి ఆయనకి విధేయత చూపాలన్నమాట. 26:3 చదువుదా. మీరు నా కట్టలను బట్టి నా ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో, చూడండి ఏమంటున్నారు, మీరు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను ప్రకారం నడిచిన ఎడల మీ వర్షాకాలం మీకు వర్షం ఇస్తా. ఈరోజు చాలా మరి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, సరైన రీతిలో వర్షాలు పడాల్సినది వర్షాలు పడాల. ఈ సంవత్సరం అయితే మరి వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ సమయాల్లో వర్షాకాలంలో మరి ఎండ రావటం, ఎండాకాలంలో వర్షాలు పడటం, అంటే ఏ కాలంలో ఏది జరగాలో అది జరిగినప్పుడే పంటలు పండాలన్నా, వర్షాకాలంలో వర్షంలో ఆ పంట కరెక్ట్గా వర్షం వచ్చిందనుకో ఆ పంటకి మంచిగా నీరు అందుతుంది. మరి అప్పుడే అలా కాకుండా పంట బాగా మరి పంట పండి అది మా పక్వానికి వచ్చిన తర్వాత వర్షం పడితే అది నష్టం.
కాబట్టి ఏ సమయంలో ఏ కాలంలో అది వర్షం పడితేనే అప్పుడే ఆశీర్వాదం. కాబట్టి మీ వర్షాకాలంలో ఏమంటున్నారు, సకాలంలో వర్షం పడేటట్టు ఎప్పుడు నా ఆజ్ఞలకు విధేయులైతే నా మాటకు లోబడితే వర్షం సకాలంలో ఇస్తాను అంటున్నాడు. నెక్స్ట్, మీ భూమి పంట మీకు ఇత్తును, మీ పొలంలో చెట్లు ఫలిస్తాయి. ఎప్పుడు దేవుని ఆజ్ఞలకు విధేయులైనప్పుడు కరెక్ట్గా మీ పంట మంచిగా పండుతుంది. నెక్స్ట్, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు దేవునికి విధేయనప్పుడు దేశమును నిర్భయంగా జీవిస్తావు, తృప్తిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. ఇదంతా చదువుతున్నప్పుడు దేవునికి విధేయత చూపినప్పుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో చూడండి, అక్కడ ఆశీర్వాదాలు. అవును సోదరుడా, ఎందుకంటే ఆదాము అవ్వలు దేవునికి విధేయత చూపల ఏదేను వనములో ఉండి దేవుడు అన్నాడు, ఈ ఏదేను తోటలో ఈ చెట్ల ఫలములన్నీ ఏదైనా సరే నిరభ్యంతరంగా తినండి, కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది, మంచి చెడు వివేచించే చెట్టు, అయితే ఈ చెట్టు ఫలం మాత్రమే తినొద్దన్నాడు. ఏమండి, తినొద్దన్న చెట్టు దగ్గరికే చూస్తారు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే చేయొద్దన్న పనే చేస్తారు. దేవుడు ఏం చెప్పాడు, ఆ చెట్లు ఫలాలు ముట్టుకోవద్దన్నాడు. కానీ ఇన్ని చెట్లు ఉన్నాయి, ఆ ఏదైనా వనములో రకరకాల ఫలాలు ఉన్నాయి, ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. దేవుడు రకరకాల ఫ్రూట్స్ని అక్కడ పెట్టారు, మీకు ఇష్టం నిరభ్యంతరం ఏది కా అన్నీ తినండి, కానీ ఇది ఒక్కటే తినొద్దన్నాడు. కానీ వీళ్ళని సాతాను సర్పము ఎలా మోసం చేసిందో తెలుసా, మీరు అవి తినుదినాన్న మీ ముఖాలు ప్రకాశిస్తాయి, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు వంటి అవుతారని ఏదేదో రకాలుగా అవ్వమును మోసగించింది. చూడండి, స్త్రీ బలహీనమైన ఘటమని సాతానుడు కూడా తెలుసు గనక కరెక్ట్గా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళారు. అవ్వమ్మ ఆ మాటలు నమ్మేసి ఆమె తిని తన భర్త కూడా చేసింది. ఏం కాదు, ఇవి తింటే మనం గొప్పవాళ్ళం అయిపోతాం, మన తెలివి వస్తుంది, మన దేవదత్తలాగా ఉంటాం, మనం మంచిగా ముఖాలు ప్రకాశిస్తాయి అని భర్తకి ఏదో చెప్పేశారు. చూడండి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవునికి విధేయత చూపాలి, ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆ రోజు అవ్వమ్మ చేసిన పాపం వల్ల ఆమె తినొద్దన్న పండు తిని అవిధేయత చూపటం వల్ల ఎంత నష్టం వచ్చిందో చూడండి. ఆమె మాటని తన భర్త కూడా చివరికి వీడి జీవితాలు సిగ్గొచ్చేసింది. అప్పటి వరకు వారు దిగంబరులు ఉన్నామని గుర్తించాల. ఆ తర్వాత పాపం నుండి శాపం ఎన్నో చేసాయండి, దేవుని మాటకు విధేయత చూపపోవటం అని ఎంత నష్టపోయారు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని జనాంగమ్మ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నోవాహు దినాల్లో మరి దేవుడు మాట్లాడి నోవాహును పంపించి జలప్రళయం రాబోతుంది కనుక ఉగ్రత రాబోతుంది, అందరిని వినవండి, ఆ నోవాహు ఓడ తయారు చేయమన్నారు. కానీ నోవాహు ఎంతమందికి ప్రకటించారు, అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, వినండి, ఇదిగో కొన్ని గున్న దినాలలో ఉగ్రత రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, మార్పు చెందండి, దేవుని నమ్మండి అంటే తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా దేవుని లెక్క చేయకుండా ఎవరు లెక్క చేయకుండా నోవాహు ఓడగడతంటే హేళన చేసి అవమానపరిచారు. చివరికి రాని వచ్చింది, ప్రచండమైన వర్షం కురిచింది, ఆకాశ తూములు దేవుడు ఇప్పాడు, ఇక ప్రచండమైన వర్షం పడుతూనే ఉంది, ఆగకుండా వస్తుంటే ఎంత బాధ చూడండి. ఇంత వాగులు వంక మొత్తం పొర్లిపోవటం, మొత్తం మునిగిపోయి, మొత్తం పసిపిల్లలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ఇక మొత్తం పశు జంతువులు అన్నీ కూడా మునిగిపోయాయి. జలప్రళయం కొట్టిపోయాయి. నోవా కుటుంబం మాత్రమే ఆ ఓడలో ప్రవేశించారు, 8 మంది మాత్రమే. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, సోదరుడా, చూడండి ఎంత బాధాకరం, ఎంత విషాదకరం. మరి దేవుడి రోజు నీ జీవితంలో నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను కనికరిస్తుంటే, దేవుడు నీకు కృప చూపిస్తుంటే దేవుని మాటకి విధేయత చూపుకుంటా అవిదేవుడిగా జీవిస్తావా? చూడండి మరి ఒక్క మనిషి ద్వారా ఎంత ఒక్కడి అవిధేయత వలన, ఆదాము అవిధేయత వల్ల సర్వ మానవాళికి శాపం వచ్చింది ఒక్కరి అవిధేయత వలన. కానీ క్రీస్తు వారి యొక్క విధేయత వలన సర్వ మానవాళికి కూడా రక్షణ లభించింది. ప్రభువుకి మహిమ. రోమాపత్రికలు ఉంటుంది చూడండి, రోమాపత్రిక 5:19 వచ్చిన చదువుదాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకలు పాపులుగా ఎలాగో చేయబడిరో. చూడండి, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగో పాపులుగా చేయబడిరో, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులు చేయబడిరో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక్క మనిషిని అవిధేయత వలన
సర్వ మానవాళికి ఈరోజు శాపం వచ్చింది. ఈ యొక్క శాపం వల్ల మనిషికి మరణం వచ్చింది. అంతకుముందు మనిషి మరణము లేదు, నిరభ్యంతరంగా జీవించమన్నారు. దీనివలన ఇప్పుడు మా ఆదాంతో దేవుడు మాట్లాడింది, ఆదాము నువ్వు మన్నే గనుక తిరిగి మరలా మన్నైపోతావు, మట్టిలో కలవాలి. అవును, ఈరోజు ఎంత ధనికుడు అయినా ఎంత గొప్పవాడు అయినా పేరు ప్రఖ్యాతులున్నా, ప్రియమటువంటి క్రైస్తవ సోదరుడా సోదరుడా విను, ఈరోజు నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, గొప్పవాడు అయినా పలుకుబడి ఉన్నా, విద్యావేత్తవైనా రాజకీయ నాయకుడు అయినా అధికారివైనా భికారివైనా ఎలాంటి వాడివైనా ఒకరోజు మరణం ఉందని గుర్తెరుగు. కొన్నిసార్లు మనకు డౌట్స్ వస్తాయి, ఏంటి నేను కూడా చనిపోవాలని మనుషులు రకరకాల ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మానవుని యొక్క ఒక్క మనిషిని అవిధేయత, దీనివల్ల అందరికీ మరణం సంప్రాప్తమైంది. కాబట్టి ఒకని విధేయత, యేసు ప్రభు విధేయత వలన సర్వ మానవాళికి మనకి రక్షణ దొరికింది. ఈరోజు ఎంత భాగ్యం అంటే ఆ నరకం నుండి తప్పించబడటం, పరలోకం చేరటానికి ప్రభు మనకు ఒక మార్గాన్ని సరళం చేస్తాడు. విధేయత, యోనాతో కూడా దేవుడు మాట్లాడి, యోనా నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. నేను ఎక్కడ నినివే పట్టణము, మరి అక్కడ ఉగ్రత రాబోతుంది, అక్కడ భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆ ఉగ్రత వారు తప్పించబడాలంటే, వారు మార్పు చెంది మరి నా వైపు తిప్పబడాలంటే నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణ ప్రజలకు ప్రకటించమన్నారు. నోవాహుతో దేవుడు మాట్లాడి, ఆ నోవాహు ప్రవక్త, నీవు వెళ్ళి నినివే మహాపురానికి వెళ్ళి వాక్యం ప్రకటించమంటే ఈయన నినివేకి వెళ్లకుండా ఆ ఓడరేవు దగ్గరికి వెళ్ళి తర్షీషు వెళ్ళే ఒక ఓడ ఉంది, అది ఎక్కేసి కేవు ఇచ్చి అంటున్నాడు. అంటే ఆ టిక్కెట్ ఇచ్చేసి వెళ్ళి చక్కగా ఓడలో కూర్చున్నాడు. ఏమండి, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈరోజు క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఏది చెప్పాడు అది చేయాలి. తల్లిదండ్రులు మనకి చెప్పారు పిల్లలకు బాధ్యతగా, ఆ పనే మనం చేయాలి. నాయన ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళి తీసుకురా, తల్లిదండ్రులు ఏది చెప్పారు నీకు అదే చేయాలి. కానీ అది తీసుకురాకుండా నువ్వేదో సొంత పెత్తనాలతో సొంతే తీసుకొస్తే ఎలాగా? కాబట్టి దేవుని మాటకు కూడా మనం లోబడాలి, అలాగే తల్లిదండ్రులు కూడా విధేయులు అవ్వాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. వింటున్నారా యవన సోదరుడా, నీ తల్లిదండ్రులకు విధేయులు అవుతున్నారా? నీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? అలాగే దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? ఇక్కడ చూసినట్లే దేవుని వాక్యములో ఒకని విధేయత వలన అందరికీ ఎలాగా నీతిమంతులుగా మార్చబడ్డాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఆదాము వలన అందరికీ ఎలాగ శాపం వచ్చింది, అలాగే రెండో ఆదాముగా క్రీస్తు ద్వారా మనకి ఏం దొరికిందో తెలుసా? రక్షణ దొరికింది, నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి మహిమ. చూడండి, ఒకని అవిధేయత ఏమో ఇప్పుడు యోనా చూసుకున్నట్లయితే, యోనా కూడా అవిధేయత చూపాడు. అవిధేయత వల్ల ఎంత నష్టం జరిగింది. ఓడ నాయకుడు కూడా ఈ ప్రవక్తను పట్టుకొని యోనా గ్రంథం 1:6 కూడా, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చిందిలే, నీ దేవుని ప్రార్థన చేసుకో అంటున్నాడు. ఆ యోనా గ్రంథంలో చూసి ఒకసారి చూడండి, యోనా గ్రంథం 1:6 అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది, లేచి అది ఏమంటున్నాడు, ఓ ఈ నిద్రపోతలే. ఎందుకు అవిధేయత? చూడండి ఎంతవరకు తీసుకొచ్చింది ఇతన్ని. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా చేయడు ఇతను ఒక్కని అవిధేయత వలన ఓడలో ఉన్న వారందరికీ ఇప్పుడు నష్టం వచ్చేసింది, ఓడ మునిగిపోయే గతి వచ్చేసింది. అయ్యో వీళ్ళందరూ ఏం పాపం చేశారు, ఓడలో ఉన్నవారు ఏం చేయలా. కానీ యోనా వలన దేవుడు బుద్ధి చెప్పటానికి పెద్ద తుఫాను రేపి ఆయన ఉన్న ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్న సముద్రంలో ఓడ మునిగిపోయే ఒక గతి వచ్చింది, ఓడ బ్రద్దలైపోయేలాగా అయిపోతుంది. ఓడలో ఉన్న వారికి భయం వేసింది, అయ్యో ఆ నావికులు అందరూ కలవరం చెందుతున్నారు, ఎలాగ అందరూ కలవర పడిపోయి అందరూ లేచి ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరి దేవుని కూడా మొరపెడుతున్న సమయంలో యోనా చక్కగా నిద్రపోతున్నాడు, ఓడ అమరంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. వీళ్ళేమో తీసుకొస్తున్న సరుకులు వస్తువులు మరి వాళ్ళ దగ్గర ఉన్న లగేజీ మొత్తం తీసుకెళ్లి సముద్రం పడేస్తున్నారు. ఓడ నాయకులు చెప్పారు, అమ్మా మన ప్రాణాలు దక్కించుకుందా, ఈ సరుకులు పోతే పోయినాయి, ఈ వస్తువులు పోతే పోయినాయి, ముందు మనల్ని కాపాడుకోవాలి, ఓడ తేలిక అవ్వాలంటే ఇందులో ఉన్న వస్తువులు పడేయాలన్నప్పుడు అందరూ మనం బ్రతికితే చాలు అనుకొని ఆ సరుకులన్నీ సముద్రంలో పడేశారు. అందరూ పడేసేసి వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా వాళ్ళు భయపడిపోతూ లేచి ప్రార్థన చేస్తుంటే చక్కగా నిద్రపోతున్నాడు. ఆ ఎవరు, యోనా. అప్పుడు ఓడ నాయకుడు వచ్చాను, ఎవరే నిద్రపోతాడలే, అందరూ ప్రార్థన చేస్తుంటే మేమే చచ్చిపోతున్నామని భయంతో వణిగిపోతుంటే నువ్వేంటి చక్కగా నిద్రపోతు, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అంటున్నాడు. అవిధేయత ఎంతవరకు తీసుకొచ్చిందో చూడండి. అప్పుడు
ఆ యోన గుర్తించాడు, ఇదంతా నా వలనే వచ్చిందయ్యా, నేను చేసిన పాపం ఇది, నా దేవుని మాటకు నేను అవిధేయుడయ్యాను, దేవుని మాటకు లోబడలేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తేనే ఇస్తాము అప్పుడు నిమ్మళిస్తుంది అన్నప్పుడు, వాడు చాలా ప్రయత్నించినా ఎందుకులే అతను ఎత్తి సముద్రం పడేయాలని చాలా ప్రయత్నం చేశారు, ఓడను ఎలాగైనా దరిగి చేర్చాలని, కానీ అది ఎందుకు ఒక్క ఇతని అవిధేయత వల్ల ఇలా జరిగింది. అప్పుడు అతను ఎత్తి సముద్రం పడేస్తే చక్కగా తుఫాను నిమ్మడం అయిపోయింది, ఓడ మంచిగా ఉన్నది. అప్పుడు వాళ్ళందరూ గ్రహించారు దేవుని శక్తిని. చూసారా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి, అతని అవిధేయత వలన ఆ తుఫాను అక్కడికి రాగలిగింది. ఈరోజు నీ జీవితంలో ఈరోజు ఈ సమస్యలు కామరి శోధనలు నీ జీవితంలో కొన్ని అవిధేయత వల్ల కూడా వస్తూ ఉంటాయి కనుక దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని అడగాలి, దేవునికి ప్రార్థించాలి. చూద్దాం ఇంకా అవిధేయత, ప్రైజ్ ద లార్డ్, ఈరోజు మానవుని జీవితంలో ఇలా తీసుకొస్తుంది. అయితే ఎబ్రీ పత్రికలో యేసు ప్రభు ఆయన మనకి ఆయన శ్రమల ద్వారా, ఎబ్రీ పత్రిక 5:8 చూడండి, ఆయన శ్రమల ద్వారా మనకు విధేయత చూపించాడు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోలేను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ప్రభు. మరి తన తండ్రికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన శ్రమ పొందటానికి కూడా వెనకాడలేదు, శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన హింసిస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, నీవు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, రకరకాలుగా మాట్లాడారు, ఎన్నో రకాలుగా అన్నారు. యూదులు రాజువు కదా, కొరడాలతో కొట్టి నిన్ను కొట్టింది ఎవరో చెప్పండి, నిన్ను పేరు ఎన్నో రకాలుగా ఆయన దూషిస్తే ప్రయత్నాడు. ఆ శ్రమలలో కూడా విధేయత నేర్చుకోగలిగాడు. ఎంత అద్భుతం అండి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా. ఈరోజు మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తున్నాయని కృంగిపోతున్నావు, కష్టాలు వస్తున్నాయని అలిగిపోతూ ఏంటో నాకు కలవరపడుతూ నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు అనుకుంటున్నావు, కానీ ఆ శ్రమల ద్వారా నువ్వు ఒక విధేయత నేర్చుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నీవు దేవుని దగ్గర ఎందుకు నాకు ఈ శ్రమ ప్రభు దగ్గర కనిపెడితే ఆ శ్రమలో కూడా ఆయన నీకు ఈ విధేయత ఇస్తాడు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2, దేవునికి మహిమ కలుగును గాక. మరి చూసినట్లయితే 6 చదవండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకుండా భాగ్యము ఎంచుకొనలేదు, గాని మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారమందు మరణము పొందినంతగా, అనగా విధేయత, హల్లెలూయా. చూడండి, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై అంటే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోరు. ఈ భూలోకానికి ఆకారమందు మనుష్యుడిగా కనబడి రక్త మాంసములతో భూలోకానికి వచ్చి సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సిలువలో ఎన్ని రకాలుగా దూషిస్తున్నా కూడా వాడిని క్షమిస్తూ ఆ సిలువ మరణం ద్వారా కూడా ఒక విధేయత ఆయన నేర్చుకోగలిగాడు. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి, వస్తున్న కష్టాలను బట్టి మరి దేవుని దూషించడం కాదు, కానీ ఆ శ్రమలో ఒక విధేయత నేర్చుకో. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఆ శ్రమల ద్వారా నీకు ఒక పాఠం నేర్పిస్తాడు. ప్రభుకి మహిమ. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీకోసమే మాట్లాడుతున్నాడు. విధేయత నేర్చుకోవాలి, ఎందుకంటే మరి దేవుడు మరల ఆయన రాబోతున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన చూపిన విధేయతను మనం కూడా ఒక మాదిరిగా తీసుకున్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు. అంటే ప్రభు మనకు చూపించిన విధేయత, ప్రభు మనకు చూపించిన మాదిరి, ఆయన ఎలాంటి మాదిరి చూపించాడో, ఎలాంటి విధేయత చూపించాడో, దానిని బట్టి నీవు కూడా ఒక విధేయుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీ జీవితంలో విధేయత ఉన్నదా? చాలామంది ఎలాగున్నారంటే మరి కనీసం ఒక స్త్రీ ఈరోజు పురుషునికి లోబడట్లా, విధేయులు అవ్వటల్లా, అసలు ఆ లెక్క చేయట్లా. కొంతమంది అయితే కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే కుటుంబాల్లో చాలా కూడా ఇప్పుడు ఎందుకంటే స్త్రీకి ఒక గౌరవం ఉంటల్లా. కొంతమంది ఎలా ఉంటున్నారు, భర్తను గౌరవించే విధానం లేదు. దేవుని వాక్యాలు ఎఫెసీ పత్రికలో చూద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:22 వచ్చింది చదవండి. స్త్రీలారా, సొంత పురుషులకు లోబడి ఉండుడి ఉన్నలాగునా
భార్యకు శిరస్సు ఉన్నాడు, శరీరమునకు రక్షకుడు అయినాడు, లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను ఆమేన్ హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమనుంది, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడుడి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విధేయత, లోబడుటం. ఎందుకంటే క్రీస్తు సంఘమును ప్రేమించి అది పరిమళ వాసనగా ఉండటానికి అన్నీ ఆయన ఒక మాదిరి చూపి, ఎలాగా క్రీస్తు సంఘమునకు శిరసైనలాగా పురుషుడు కూడా భార్యకు శిరసైన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడైనాడు, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈరోజు నువ్వు ఎలా ఉండాలి, ఒక పురుషుడికి భార్య విధేయత చూపాలి, దేవునికి స్తోత్రం కలుగుని గాక, లోబడాలి దేవునికి మహిమ. ఈరోజు గొడవ కదిలాడితే కొన్ని ఎలాగా కోర్టులు అంటున్నారు, కొంతమంది ఎలా తయారైపోతున్నారంటే కోర్టు కేసులు పెట్టి మాకు మనోవర్తి కావాలి, వాళ్ళని హింసించే టార్చర్ పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు సహో అంటే పురుషుల్లో కూడా హింస పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో ఈ విధంగా రెండు రకాలు ఉన్నారు అటు ఇటు. అయితే ఇప్పుడు స్త్రీగా ఈరోజు నువ్వు ప్రతి విషయంలో కూడా విధేయత, లోబడాలి ప్రభుకి మహిమ. ఎందుకంటే ఒక వ్యక్తి నాకు క్వశ్చన్ వేశాడు, మేము ఒకసారి మేము ప్రార్థన అందరం కూడా ఒక మీటింగ్కి మన సంఘంతో ఒక టాటా ఏసీలో మా వెళ్తున్నాం, ఆ టాటా ఏసీ నడుపుతున్న ఆ డ్రైవర్ ఒక మమ్మల్ని అడిగాడు, అయ్యగారండి మీరందరూ చర్చికి వెళ్తున్నారా మీటింగ్? అవునన్న. అయ్యా ఏంటంటే మా ఆవిడ కూడా చర్చికి వెళ్తారండి. అయితే ఏంటి అయ్యా అంటే ఆమె కూడా ప్రేయర్కి వెళ్తారు. నేను ఉదయం అంతా కష్టపడి ఈ యొక్క ఈ నడుపుకొని ఈ ఆటోలు నడుపుకొని మరి ఎంతో కష్టపడి సాయంత్రానికి డబ్బు తీసుకొని వెళతాను, వెళ్ళినప్పుడు నాకు ప్రశాంతంగా మా భార్య చక్కగా ఎలగాని వేడి నీళ్ళు కాసిస్తే స్నానం చేద్దాం అనుకుంటాను. ఆమె టీవీ దగ్గర అలాగే అటుక్కుపోయి ఉంటుంది, అమ్మ లేచి కాస్త నీళ్లు పెట్టంటే కాసేపు ఆగు ఈ సీరియల్ అవ్వాలి, ఈ సీరియల్ అయ్యేదాకా కూడా నన్ను ఇసికించొద్దు అంటది. మళ్ళీ నేనే ఆ నీళ్ళు కాసుకొని నేనే స్నానం చేస్తారు, భోజనం అన్నా పెడుతుందంటే అది ముగించే వరకు నన్ను పట్టించుకోదు, నా వైపు చూడదు. మరి ఇలాగైతే ఎలాగండి ప్రార్థనకి వెళుతుంది కదా, మరి ఏమి నేర్పించుకుంటుందండి, మరి చర్చలు ఎలా ఏమి నేర్చుకుంటున్నాయి, ఎంత బాధ. అంటే చూడండి ఎలా ఉన్నారు ఈరోజు, విధేయత లేదు, భర్త అంటే గౌరవం లేదా, కష్టపడి ఆయన శ్రమపడి వచ్చినప్పుడు కాస్త మీరు ఆదరించడం పట్టించుకోవటం మంచిగా ఆయనకి టీ ఇవ్వటము లేకపోతే ఆ టైంలో వచ్చిన భోజనం పెట్టడము ఇవన్నీ ఉండాలి కదా. విధేయత లోబడటం నేర్చుకో క్రైస్తవ బిడ్డలారా. ప్రభు సన్నిధికి వెళుతున్నామంటే దేవునికి మహిమకరంగా మనం జీవించాలి, అప్పుడే మన జీవితములు ఆశీర్వాదం ఉంటుంది. అవిధేయత వలన చూడండి యోనా అవిధేయత వల్ల ఏమైపోయింది, ఓడ బ్రద్దలైపోయే స్థితి వచ్చింది. అలాగే అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. ఆది కాండములో 12 అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాంతో దేవుడు మాట్లాడన్నాడు, అబ్రహామ నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలా అన్నాడు. చదవండి అక్కడ ఆది కాండం 12 అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఆ మాటకి అబ్రహాము మారు మాట్లాడాలి, అమ్మో నేను ఎక్కడికి వెళ్ళను నాకేం తెలుసు, నేను వీళ్ళందరూ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అనలా. దేవుడు మాట్లాడాడు, వెంటనే అబ్రహాము బయలుదేరాడు. ఎందుకంటే నాతో కూడా దేవుడు 1994 దేవుడు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడినప్పుడు నేను నా ప్రాంతాన్ని విడిచి, నా ఇంటిని విడిచి, నా బంధువులు విడిచి, నా స్వజనులు విడిచి, నేను బైబుల్ ట్రైనింగ్ తర్పీది అవ్వటానికి వెళ్ళిపోయాను, ఇంట్లో ఉత్తరం రాసేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడా అని నాతో ఒక స్వరం నేను వినగలిగాను. నేనున్న మా ఇంట్లో వాళ్ళందరూ ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళిపోయారు, నేనేమో కాలేజీకి వెళ్ళొచ్చాను. నేను ఆ రోజు పాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుంటూ ఇంటర్మీడియట్ చదివే సమయంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను, దేవుడు నాతో స్వరం ఇచ్చి మాట్లాడారు, నా కుమారుడా నీవు అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించాలి, నీవు వెళ్ళి అనేక మందిని రక్షించు. ఒక స్వరం నాకు వినపడింది. ఎప్పుడైతే ఆ స్వరము నేను విన్నానో వెంటనే ఒక ఉత్తరం రాసేశారు, తల్లిదండ్రులు క్షమాపణ అడిగారు, క్షమించండి నేను విడిచి వెళ్తున్నాను. నేను ఇంకెవ్వరికి చెప్పకుండా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవునికి నేను విధేయత చూపాలనుకున్నాను. నేను ఇక వెళ్ళిపోయిన ట్రైన్కి 94లో ఎప్పుడైతే నేను దేవునికి విధేయత చూపానో ఆ తర్వాత తల్లిదండ్రులు తెలుసుకున్నారు, వచ్చారు. మొత్తానికి ఈ విధంగా
ఆ తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసుకొని నేను ఎప్పుడైతే నేను దేవునికి విధేయుడయ్యానో ఆ తర్వాత దేవుడు నన్ను అద్భుత రీతిగా మరలా నన్ను ట్రైనింగ్ పూర్తి చేసుకొని విజయవాడలో 96లో నేను మరలా మినిస్ట్రీ ప్రారంభించేటట్టు దేవుడు చేశాడు. ప్రభుకి మహిమ. నేను నా దేవునికి విధేయత చూపించాను కాబట్టి ఈరోజు నేనున్న స్థలానికి నా తల్లిదండ్రులను నడిపించాడు, దేవుని ఆశీర్వదించాడు, మరి అనేక స్థలాలకు దేవుడు తీసుకెళ్ళాడు, ఆయన సేవలు వాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు విధేయత చూపాం. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవునికి విధేయత చూపించినప్పుడు అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాడని ఆదికాండ 24 అధ్యాయం ఉంది. అవును, అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అబ్రహాము విధేయత చూపించాడు. అవును, క్రైస్తవ సోదరి, సోదరుడా, చెల్లి, తమ్ముడా, ఈరోజు నువ్వు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. ఈ విధేయతలో ఉంది ఆశీర్వాదం. ప్రభువుకి మహిమ. దేవుని ఆశీర్వదించాలంటే, దేవుని గొప్ప జనముగా చేయాలంటే, దేవుని ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాలంటే, ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలంటే ఫస్ట్ దేవునికి విధేయత చూపు. ప్రభువుకి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు తల్లిదండ్రులకు విధేయులు ఉన్నారు, అలాగే పెద్దలకు విధేయులు అవ్వాలి. దేవునికి అన్నిటికన్నా ముఖ్యం దేవునికి విధేయుడిగా ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించండి. మీ యొక్క సమస్యలు, మీ బలహీనతలు, మీ వ్యాధులు ఎలాంటివి ఉన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను, నాతో ఏకీభవించు. నీకు ఎక్కడ బలహీనం ఉందో ఈ స్థలంలో ఆ యొక్క నీ కుడి హస్తం పెట్టుకో. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు, దేవుడు నిన్ను తాకబోతున్నాడు. చాలామంది ప్రోగ్రాంలు మరి లాస్ట్లో ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏకీభవించి ఆ యొక్క బలహీనం మన స్థలంలో చేయబెట్టుకున్నప్పుడు చాలామంది స్వస్థపడ్డారని సాక్ష్యాలు చెప్తున్నారు. ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే అభిషేకంతో నన్ను తాకారు దేవుడు, నన్ను ముట్టాడు దేవుడు, నన్ను స్వస్థపరిచారంటు. అవును, నీ విశ్వాసముతో నీ యొక్క బలహీన దగ్గర స్థల మరి అచయించుకో కుడి హస్తము. నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు దేవా. దయగల మా దేవా, గొప్ప దేవుడా, సజీవుడా, నీకు స్తోత్రములు అయ్యా. ఈ సమయంలో వాక్యము అయ్యా ఇప్పటివరకు విన్నారు బిడ్డలు, మీరు ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారు, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఏస్తున్నాములు బ్రేక్ అవును గాక, బిడ్డలు ముట్టుదు పడదురు గాక, ఏస్తున్నాములు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. మీరు తాకండి, ప్రతి విధమైన వ్యాధులను చుడిపించండి, ప్రతి విధమైన పెరాలసిస్టోకు ఓ విడుదల కలుగును, స్వస్థత కలుగునుగా, ప్రతి విధమైన మూర్చ వ్యాధి నుంచి విడుదల, ప్రతి విధమైన ఎలర్జీ నుండి విడుదల, ప్రతి విధమైన ఓ ప్రభు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విడుదల, మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల, ప్రతి బ్యాక్ పెయిన్ నుంచి విడుదల, ఏస్తున్నాము క్యాన్సర్, థైరాయిడ్ ఏది ఉన్నా నిర్మూలమవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యాలు తెచ్చి బిడ్డలు ముట్టండి, అభిషేకం తాకమని ఏస్తున్నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికే మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, అలాగే మీ సంతోషాన్ని మరి మాతో పంచుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ టీవీ కార్యక్రమం మేము విశ్వాసంతో ముందుకు సాగిస్తున్నాం. దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా ప్రోగ్రాంకి మీ వంతుగా మీరు సహకారాలు అందించవచ్చండి. దేవుడు మిమ్మల్ని కూడా ఇందులో ఒక పారిభాగస్తులుగా చేయాలనుకుంటున్నారేమో, మీరు సహకరించండి, మీ యొక్క సహాయాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అంత మాత్రమే కాదు, మా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో మా వర్తమానాలు మీరు ఇంకా వినాలనుకుంటే చందోలు మోషే అని యూట్యూబ్లో వెళ్ళి టైప్ చేయండి. మరి చందోలు మోషే అన్నప్పుడు మా వర్తమానాలే వస్తాయి. అప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం మరి ఎనీ టైం సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైనా మీరు ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఎనీ టైం అయితే మేము ప్రార్థించడానికి మా బృందం ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు మందిరంలో కూడుకొని మా యొక్క చర్చిలో, మా బ్రాంచెస్ చర్చిలో అందరూ కలిసి ప్రార్థిస్తూ ఉంటారు. దేవునికి మహిమ. మీ అవసరతలు తప్పకుండా మీ ప్రార్థనలు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.